టీసీఎన్ న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతుంది గీత. ముందుగా ముఖ్యాంశాలు. వివాదాలు లేకుండా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలి, గణపతి భక్తులకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హితవు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠినంగా చర్యలు, జిల్లా జేసీ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరిక. తణుకులో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, స్వచ్ఛ భారత్ స్కూల్లో కేక్ కట్టేసిన విద్యార్థులు. తణుకులో బరువు హత్యకు నిరసనగా రాస్తా రోకో. భద్రాచలం అర్చకులచే తాడేపల్లిగూడెంలో భక్తి శ్రద్ధలతో శ్రీనివాస కళ్యాణం, పోటెత్తిన భక్తజనం. పెంటపాడు మండలం రాజలలో అగ్ని ప్రమాదం, రెండు గృహాలు అగ్నికి ఆహుతి. భీమవరంలో ఘనంగా జరిగిన ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు. కోనసీమలో కురిసిన వర్షాలతో జలమయమైన రోడ్లు. వినాయక నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ చెప్పారు. ఏలూరు ఏఆర్ పోలీస్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రజలు విగ్రహాలను ఏర్పాటు చేశారని రవిప్రకాష్ తెలిపారు. నిమజ్జనం ఊరేగింపుల్లో కోట్లాట్లు అలజడులు సృష్టించవద్దని ఆయన అన్నారు. అలాగే బాణసంచాలను నిలువ ఉంచుకోవద్దని, నిమజ్జనం జరిగేటప్పుడు నదులు కాలువలలోకి దిగి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని రవిప్రకాష్ వివరించారు. జరుగుతూ ఉన్నాయి ఈ నిమజ్జనాల్లో, ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలందరూ కూడా చాలా పీస్ఫుల్గా పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, గొడవలు కానీ లేకుండా భక్తి ప్రభుత్వంతో ఈ ప్రొషన్స్ వినాయక నిమజ్జనానికి వెళ్ళాలి. అలానే ఎక్కడ కానీ గొడవలు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఈ బాణాసంచా వల్ల ఇబ్బందికరంగా అక్కడ స్టోర్ చేసి కాల్వడం కానీ, ఇటువంటివన్నీ నిషేధమైనవి. ఎందుకంటే ఈ బాణాసంచా ఈ ఇల్లీగల్గా తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు విగ్రహం దగ్గర. సో ఆ విగ్రహం దగ్గర స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం అవన్నీ పేలిపోయి అక్కడ మనుషులకు ప్రమాదం ఉంది, ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అటువంటివి కూడా చేయకుండా భక్తి ప్రబద్ధులతో ఈ ప్రొఫెషన్ అంతా తీసుకెళ్ళి నిమజ్జనానికి వెళ్ళాలి. నిమజ్జనం చేసే దగ్గర కూడా దయచేసి ప్రజలందరూ ఎవరు నదిలోకి స్నానాలకు దిక్కకుండా, కాలువలకు స్నానాలకు దిక్కకుండా ఓన్లీ నిమజ్జన కార్యక్రమం ముగించుకొని వారు ఇండ్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళు స్నానాల కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ పండగ మొత్తం ఈ 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు కూడా నిమజ్జనాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక భక్తి భావంతో చేసుకొని ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ చేసుకోకుండా, ఎక్కడ కూడా రికార్డింగ్ డ్యాన్సెస్ కానీ ఇటువంటివి కానీ చేయకుండా భక్తితో ఈ కార్యక్రమాన్ని చేసి నిమజ్జనం కార్యక్రమాన్ని చేయాలి. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కె ఈశ్వరు, డిఎస్పీ పైడేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ ర్యాంపుల నిర్వహణ, అక్రమ రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి హెచ్చరించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించి అనంతరం మాట్లాడారు. దీనిలో భాగంగా కొవ్వూరు మండలం ఔరంగాబాద్ గ్రామంలో వక్ఫ్ బోర్డు భూమిని ఇసుక ర్యాంపుల నిర్వహణకు లీజుకి ఇచ్చారని ఆ గ్రామానికి చెందిన సిహెచ్ మధు, ఎం వీరాజులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వేణుగోపాలరెడ్డి స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. అలాగే జిల్లాలో రజక వృత్తిదారుల దోబీఘాట్ల కరెంటు బిల్లును ప్రభుత్వం చెల్లించేలా వచ్చిన జీవోను అమలు చేయాలని ఈ సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ కట్లయ్య జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ సత్యనారాయణ, ట్రైనింగ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, డ్వామా పీడి ముల్లపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను తణుకు బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పరిశుభ్రతలో స్వచ్ఛ భారత్ అవార్డు అందుకున్న 13వ నెంబర్ మున్సిపల్ స్కూల్లో విద్యార్థుల చేత కేక్ కట్టేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మల్లిన రాధాకృష్ణ, పట్టణ శాఖ అధ్యక్షులు చుండూరి శేషాద్రి శాస్త్రి, ప్రధాన కార్యదర్శి నాగళ్ల సత్య శ్రీనివాస్, యువమోర్చా అధ్యక్షులు పోలిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
తణుకు పురపాల సంఘ పరిధిలోని స్త్రీ సమాజం రోడ్లు నిర్వహిస్తున్న డ్రైనేజ్ పనులను మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు సోమవారం పరిశీలించారు. ఈ మేరకు పనులలో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈయన వెంట తెలుగుదేశం నాయకులు చింతలపూడి సన్యాసరావు, కాలే సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న అక్కస్తో ప్రణయ్ అనే దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తణుకులో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం నరేంద్ర సెంటర్లో రాస్తారోకు నిర్వహించి హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని రక్షించాలని కోరుతూ నినాదాలు ఇచ్చారు. అలాగే నిందితుల ఆస్తులను జప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు అబ్బదాసర్ లాజర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రాస్తారోకోలో స్థానిక నాయకులు సిర్రా రమణ, అబ్బదాసర్ సోలేమాన్, గిరిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రమైన మున్రాజర్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో పరువు హత్యకు నిరసనగా సోమవారం ధర్నా నిర్వహించి నినాదాలు ఇచ్చారు. దోషిని కఠినంగా శిక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కామన మునిస్వామి, కేవీపీఎస్ నాయకులు తూగోపల్ వెంకటేశ్వరు, రాయుడు సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతిని తణుకులో స్వర్ణకాల వృత్తి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని గోసరి నదికి ఆనుకుని ఉన్న స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి పూజలు చేస్తారు. ముఖ్యంగా హోమం నిర్వహించి ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నారు. తొలుత సంఘ నాయకులు పొడుగు రామాచారి విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మానేపల్లి వీరవెంక సత్యనారాయణ, బల్లంకి వరహాలు, గురజాప శ్రీనివాసరావు, గొల్తి హరి, కొమ్మోజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పట్టణంలో వివిధ వార్డుల్లో నెలకొల్పిన వినాయక విగ్రహాలను సోమవారం వేరువేరుగా ఊరేగింపులు నిర్వహించి గోసరి నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ మేరకు 24వ వార్డు పరిధిలోని కుమ్మర్ల వీధిలోని విష్ణు టవర్స్లో నిర్వహించిన గణపతి ఉత్సవాలను ముగించి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమానికి రమేష్ జ్యువెలర్స్ అధినేత బావిలాల వెంకట రమేష్ ఆధ్వర్యం వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు ఆర్ రాజు, బి కొండయ్యలు పాల్గొన్నారు. అలాగే పాత ఊరు మాసేటివారి వీధిలో కలికి గణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వినాయక విగ్రహాన్ని పట్టణంలోని ఊరేగి గోసనీలు నిమజ్జనం చేస్తారు. వివిధ శుభకార్యాల్లో మిగిలిన ఆహార పదార్థాలను ఉందుట్టి పాల్ ఫౌండేషన్ కార్యకర్తలు సేకరించి తణుకు ఉండజరు రోడ్లోని యానాదుల పొంతిలో ఉన్న నిరుపేదలకు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు ఉందుట్టి ప్రసన్నకుమార్, నేకూరు తరుణ్, పెద్ద వంశీ, తానేటి బన్నీ తదితరులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు జరిగే సభలో క్లబ్ జిల్లా గవర్నర్ జి విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడతారని క్లబ్ అధ్యక్షులు బసవరామకృష్ణ, కార్యదర్శి గమ్డి రవికృష్ణులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సాయంత్రం 5:30 గంటలకు జరిగే యువజన మాసోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందిస్తారని వారు చెప్పారు.